చెప్పాం కదండీ రెహమాన్ గారి సంగీతం వినే కొద్దీ వింటూనే ఉండాలనిపిస్తుంది అంతే అందమైన సంగీతాన్ని లింగ సినిమాకు కూడా అందించారు రెహమాన్ గారు వారికి అభినందనలు తెలియజేస్తూ ఇవాటి ఆడియో సక్సెస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము ముందుగా వేదికపైకి ఆహ్వానం చేస్తున్నాము ఇటీవల కాలంలోనే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పవర్ అనేటువంటి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి ఇప్పుడు రజనీకాంత్ గారితో లింగ సినిమాతో సూపర్ హిట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాక్ లైన్ వెంకటేష్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము హి విల్ ఇన్వైట్ ఆల్ ది గెస్ట్స్ ఆన్ టు ది డయాస్ వెంకటేష్ గారికి ముందుగా స్వాగతం బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ లో వర్షం కురిపించబోతున్నటువంటి ఈ సినిమాకి ముందుగా మీరు చప్పట్ల వర్షంతో అభినందనలు తెలియజెప్పవలసిందిగా కోరుకుంటూ ఇక ఈ చిత్రం సమర్పకులు రాజరాజేశ్వరి కాన్స్టిట్యూయెన్సీ ఎమ్మెల్యే శ్రీ మునిరత్నం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము సర్ వారికి రాక్ లైన్ వెంకటేష్ గారి బొకేని అందిస్తారు తమిళలో ఎన్నో సూపర్ డూపర్ సినిమాలకి బ్లాక్ బస్టర్ మూవీకి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలని మనకు అందించినటువంటి దర్శకులు శ్రీ కేఎస్ రవికుమార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము సర్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు ఎ ఫెంటాస్టిక్ టెక్నీషియన్ వారు అప్పుడప్పుడు సినిమాల్లో స్పెషల్ అపియరెన్స్ లో కనువిందు చేస్తూ ఉంటారు ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ అలాగే రోబోని అంత అందంగా తెరకెక్కించిన వారు కూడా వారే కెమెరామెన్ రత్నవేలు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము ఈ హీరోని మనం ఎన్నో సినిమాల్లో పాజిటివ్ షేడ్ లో చూసాము కథానాయకుడు చిత్రంలో రజనీకాంత్ గారి సరసన యాక్ట్ చేస్తూ చూసాము మరి ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ తో కనువిందు చేయబోతున్నారో ఎవరికి తెలియదు లెట్స్ వెల్కమ్ జగపతి బాబు గారు ఈ మధ్య నెగటివ్ షేడ్ ఆఫ్ క్యారెక్టర్స్ తో అందరికి హడలు పుట్టించేస్తూ అంతే పాజిటివిటీని మెయింటైన్ చేస్తున్న జగపతి బాబు గారికి సాదర స్వాగతం తెలుగు చిత్ర పరిశ్రమకి ఆణిముత్యాలు లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను మనకు అందించిన కళా తపస్వి కె విశ్వనాథ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము యువర్ ప్రెజెన్స్ ఫర్ ద ప్రోగ్రామ్ ఇట్సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ ప్రివిలేజ్ సర్ వి హోల్ హార్టెడ్లీ ఇన్వైట్ యూ టు దిస్ డేస్ విశ్వనాథ్ గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం ఈ చిత్రం రైటర్ పొన్కుమరన్ సార్ ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము పొన్కుమరన్ సార్ రజనీకాంత్ గారితో మాపిళి అనేటువంటి సినిమాని నిర్మించిన నిర్మాత తెలుగులోను హిందీలోను ఎన్నో అద్భుతమైన సినిమాలని ప్రొడ్యూస్ చేసిన అల్లు అరవింద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము మన అందాల బొమ్మాళి మన అరుంధతి మన రుద్రమ్మదేవి బాహుబలి అనుష్క గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం చేస్తున్నాము దబంగ్ అనేటువంటి సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చినటువంటి ఈవిడ వీళ్ళ నాన్నగారి డైలాగ్ చాలా ఫేమస్ ఖామోష్ అని ఆవిడ అందాన్ని చూసి నిజంగానే అందరూ ఖామోష్ అయిపోయారు షీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ అండ్ అ బ్యూటిఫుల్ హీరోయిన్ సోనాక్షి సిన్హా లెట్స్ వెల్కమ్ హర్ ఆన్ టు ది డేస్ ఈ సినిమాతో సౌత్ ఇండియన్ సినిమాలోకి ఎంటర్ అవుతున్న సోనాక్షి గారికి సాదర స్వాగతం ఈరోజు ఇంటర్నేషనల్ హెడ్ నందు అహూజా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము
heroes international ee chitram distribution mottham teeskundi heroes international we welcome mr nandu ahuja and entertainment cinemalaki dari towards the theater chupinchinatvanti trivikram srinivas gariki sadara swagatham palukutu vedik meedaku aahvanistunnamu అభిమానుల డిక్షనరీలో స్టైల్ సింప్లిసిటీ అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ నన్ అదర్ దెన్ అ వెరీ వెరీ గ్రేట్ యాక్టర్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ రజనీకాంత్ గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి సాదర స్వాగతం కళా తపస్వి శ్రీ కే విశ్వనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి యాక్చువల్ గా నేను ఇక్కడ మాట్లాడడానికి రాలేదు నా జీవితంలో రెండు కోరికలు ఉండేవి నాకు ఒకటి కే బాలచందర్ గారి దగ్గర బాపు గారి దగ్గర కనీసం ఒక వారం రోజులు నేను అసిస్టెంట్ గా పని చేయాలని కోరిక ఎప్పుడైనా రజనీకాంత్ తో సినిమా తీయాలని కోరిక రెండో కోరిక ఈ కోరికలు రెండు ఇంతవరకు నెరవేరలేదు ఈ సంవత్సరం 2014 లో రెండు నెరవేరాయి ఒకటి ఏంటంటే ఉత్తమ విలన్లో నేను బాలచందర్ గారు కలిసి నటిస్తున్నాం అదో పెద్ద నాకు ఒక పెద్ద రివార్డ్ ఎన్నో రివార్డ్స్ వచ్చినాయి అవార్డ్స్ వచ్చినాయి ఈ సంవత్సరం రజనీకాంత్ తో కలిసి నేను నటించడం అందుట్లో కేఎస్ రవికుమార్ మై ఫేవరెట్ డైరెక్టర్ ఆయనతో కలిసి నటించడం చాలా నాకు సంతోషంగా ఉంది లెట్ అలోన్ మై అచీవ్మెంట్ దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ బట్ దిస్ ఇయర్ ఈజ్ ఎ మెమొరబుల్ ఇయర్ ఫర్ మీ ఐ కెనాట్ ఫర్గెట్ దిస్ ది వే ఇన్ విచ్ దే హావ్ ట్రీటెడ్ మీ And first thing, this younger generation should learn lot of things from Mr. Rajinikanth. Extraordinary. Peddavaala meedunde atvanti atariki unde bhakti atariki unde atvanti gauravam adhe ataniki Sri Ramarashiga undalani vayasulo atarkante peddavandi kabatti shatamanam bhavati shatayu purushasya teendriya aayushyeveendriye pratishtati ani manasara divistu adhe divana Ravi Kumar kuda transfer cheyalasindani korukuntu ఈ యూనిట్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు థ్యాంక్ యూ ప్రసాద్ అధినేత రమేష్ ప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము సార్ వి ప్లీజ్ వెల్కమ్ యూ టు ద స్టేజ్ వరల్డ్ క్లాస్ సినిమా వ్యూయింగ్ ని మన హైదరాబాద్ కి తీసుకొచ్చినటువంటి రమేష్ ప్రసాద్ గారికి సాదర స్వాగతం Today's event is sponsored by teatimenews.com and the event is organized by Shreyas Media South India's One and Only Movie Promotion Agency. ee chitram 12th tarikhuna vidudal avutundi 10-11th worldwide ga ticket bookings open ayipothayi okate sariga jam ayipothunna vishayam manandarki telisinde andaram veldam queue lo nilabadam cinema chuddam okay so ippudu maatadavalsina ga request chestunnamu Jagapathi Babu garini andarki namaskaram andi vachina guest landarki krutagnathulu చాలామంది లింగ అనే సినిమా
ఏం నచ్చిందని చేసావన్నారు, ఏం నచ్చలేదని చేయలేను. ఈ సినిమా రజనీ గారు లింగ అంటేనే రజనీ గారు గుర్తొస్తారు. ఆయనతో ట్రావెల్ చేయటమే ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఫస్ట్లో నేను అంటే చెన్నైలో పెరిగానండి, సో అప్పటి నుంచి ఆయన సినిమాలు నాకు చాలా ఇష్టం. చాలా సినిమాలు చూసేవాడిని. ఆ తర్వాత కథానాయకుడు అనే సినిమా తెలుగులో చేశాను. చాలా రోజులు నేను అంటే ఏమనుకోవద్దు, చెప్పచ్చు లేదో నాకు తెలియదు, కొంత నిజం చెప్తున్నాను. ఈయన అయితే ఒక పెద్ద నటుడన్నా అయి ఉండాలి, లేకపోతే చాలా మంచి మనిషి అయినా అయి ఉండాలని ఒక ఫీలింగ్ ఉండేది. సో చాలా రోజులు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆయన చూస్తే ఆయనతో ట్రావెల్ చేసిన తర్వాత ప్రతి క్షణం ఎవరు యాక్ట్ చేయలేరు, ఆయన అంత గొప్ప మనిషి ఎవరు లేరనేది ఫైనల్గా నా కన్క్లూజన్. ఆ తర్వాత ఆయన్ని అడగడం జరిగింది, ఎలా అండి, ఎలా ఇంత మంచిగా ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా ఏం పట్టించుకోకుండా వాళ్ళని కూడా బ్లెస్ చేస్తూ ఎలా ట్రావెల్ చేయగలుగుతున్నారు ఈ లైఫ్లో అంటే, ఆయన ఒకటే చెప్పారు, బాబు నాకు తెలీదు ఏటో ప్రతిరోజు నాకు ఏదో ఒక రకంగా తెలుసో తెలియకో నేను బస్ కండక్టర్ని అన్న సంగతి మర్చిపోలేను. నేను అని ఒక చిన్న పాజ్ ఇచ్చి, ఐమ్ మిస్సింగ్ దోస్ డేస్, బస్ కండక్టర్ డేస్ కూడా మిస్ అవుతున్నాను అన్న మనిషి ఆయన. అంటే ఈ స్థాయిలో ఉండి ఎక్కడో ఉండి ఆయన ఎక్కడో ఎదిగిపోయి ఇంకా ఆ లెవెల్లో ఆలోచిస్తున్నారు అంటే అదే ఆయన గొప్పతనం అన్న నా సిన్సియర్ ఫీలింగ్. అండ్ ఈ సినిమాకి కాంప్లిమెంటింగ్గా మనకి కేఎస్ రవికుమార్ గారు, రాక్లైన్ వెంకటేష్ ప్రొడ్యూసర్ గారు, రెహమాన్, రాండీ గారు, సో ఆల్ బిగ్ టెక్నీషియన్స్తో ఈ సినిమా చేయడం అనేది నా అదృష్టం. అండ్ ఈ సినిమాతో యాడ్ అయింది బ్రెయిన్స్తో పాటు రజనీ గారి స్పెషాలిటీతో పాటు బ్యూటీ, టూ బ్యూటీస్ హియర్, అనుష్క అండ్ సోనాక్షి. అనుష్క బేసిక్లీ తన పేరు స్వీటీ అండ్ షీఈస్ అ వెరీ స్వీట్ పర్సన్ ఆల్సో. అండ్ సోనాక్షి నాకు ఇంకా తెలీదు, సినిమాలో కూడా పరిచయం లేదు యాక్చువల్లీ, జస్ట్ హాయ్ హలో అంతవరకే. డెఫినెట్గా ఈ సినిమా చాలా కాలం తర్వాత వస్తుంది కాబట్టి రజనీ గారి అభిమానులకి పండగ అవుతుందనేది నా సిన్సియర్ ఫీలింగ్. నా అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తారని ఐఎమ్ రియలీ హోపింగ్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్.